తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విగ్రహాలపై మాట్లాడిన వీడియోకు సంబంధించి సిఐడి సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా బ్రహ్మానందపురంలో ఉన్న ఆయన రెసిడెన్స్ ను తనిఖీ చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశాను అని పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. విగ్రహాలను ఎప్పుడు ధ్వంసం చేశారు, ఎలా చేశారు అని ఎంక్వైరీ చేస్తున్నామని సిఐడి ఎస్పీ రాధిక తెలిపారు. కాకినాడలో ఉన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినట్లుగా రిలీజ్ అయినటువంటి వీడియోకు సంబంధించి సిఐడి సైబర్ క్రైమ్స్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఈ బ్రహ్మానందపురంలో ఉన్నటువంటి అతని రెసిడెన్స్ ఆర్గనైజ్మెంట్ని చెక్ చేయడం జరిగింది. అతను చెప్పినట్లుగా లిస్ట్లో కొన్ని విలేజెస్ని నేను కన్వర్ట్ చేశాను క్రిస్టియన్ విలేజెస్ అని అన్నారు. ఆ విలేజెస్ ఏవి అనేటువంటి పరిశోధన మేము చేస్తున్నాము. అదేవిధంగా అది చేసినది నిజమైతే ఆ విలేజెస్కు ప్రతి విలేజ్కు కూడా మేము వెళ్తాము. అక్కడ ఏం చేశారు, ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ఎలా మార్చారు అనేది కనుక్కుంటాము. అదేవిధంగా విగ్రహాలను ధ్వంసం చేశాను అని చెప్తున్నాడు. ఆ విగ్రహాలు ఎక్కడ ధ్వంసం చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు పాల్గొన్నారు అనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈరోజు మేము చేసినటువంటి దర్యాప్తులు మాకు కొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ దొరికాయి. అంతేకాకుండా ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని అతని సహకుట్రదారు ఒకరు దాచిపెట్టినట్టుగా అతని దగ్గర ఉన్నట్టుగా మేము అనుమానిస్తున్నాము. దానికి సంబంధించి మరింత పరిశోధన చేయాల్సి ఉంది. దర్యాప్తుల భాగంగా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఇంకా కొన్ని కూడా చేసిన తర్వాత పూర్తి నిజాలు బయట చేస్తాం.